ఆరవ విడత ఎన్నికలకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. కాసేపటి క్రితం ఆరవ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాంతో దేశంలోని 6 రాష్ట్రాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల దాఖలకు మే 6 వరకు గడువు విధించింది. ఇక మే 7న నామినేషన్ల పరిశీలన అనంతరం మే 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. ఆరవ విడత పోలింగ్ మే 25న జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.